వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో నియోజకవర్గం పార్టీ కార్యాలయాన్ని వైఎస్ఆర్టీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వైఎస్ఆర్టీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశానుసారంగా వనపర్తిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ వేదిక నుండి ఇకపై అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలపై మాట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్టీపీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని బహిరంగంగా ఎండగట్టిన ఘనత వైఎస్ఆర్టీపీదేనని ఈ సందర్భంగా అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ ఇక్కడ వనపర్తిలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచకాలు అవినీతిని ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు వివరిస్తూ రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలబడుతుంది. మరి ఈరోజు చూస్తే నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడేవాడు ఎవరు లేరు. కేవలం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు చేస్తూ నిరుద్యోగుల పక్షాన నిలబడినటువంటి ఏకైక తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అంతేకాకుండా ప్రాజెక్టుల విషయంలో కానీ జరుగుతున్నటువంటి అవినీతి విషయంలో కానీ గొంతెత్తి చాటినటువంటి మొట్టమొదటిసారిగా గొంతు విప్పినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీది. మా నాయకురాలు షరీఫ్లమ్మ గారు ప్రతి మీటింగ్లో చెప్తుంది, ప్రతి మీటింగ్లో ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతవరకు అవినీతి జరుగుతుంది అనేటువంటిది ప్రతి నియోజకవర్గంలో ఓపెన్గా మీరు చేస్తున్నటువంటి అవినీతి ఇది. మీరు మీ ఊరికే వస్తాను, మీ దగ్గరనే మీరు ఎక్కడ స్థలం చెప్తే అక్కడ వస్తాను, మీరు నిరూపించుకోండి చిత్తశుద్ధి ఉంటే అని చెప్పి సవాల్ విసరడం కూడా జరిగింది. ఈ రోజు వరకు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ స్పందించలేదు. మన అంతేకాకుండా మన పెద్ద మనిషి అంటున్నాడు, నీ ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో ఉంది అని చెప్పి. వైఎస్ఆర్ ఫోటో అనేటువంటిది మీకు ఒక విషయం తెలియాలి, వైఎస్ఆర్ ఫోటో అనేటువంటిది ప్రతి పేదవాని ఇంట్లో ఉంది, ప్రతి పేదవాని ఇంట్లో. ఎందుకంటే మనిషి చనిపోయినాక బతకడము అది గొప్పతనం. ఆయన చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, తర్వాత ఉచిత కరెంటు కానివ్వండి, కరెంటు బిల్లు మాఫీ కానివ్వండి, 104 కానివ్వండి, 108 కానివ్వండి, ఇప్పుడు తోగినటువంటి కాలువలు ఏవైతే ఉన్నావో అన్నీ కూడా వైఎస్ఆర్ హయాంలో తోగినటువంటివే. ప్రతి పేదవాడి ఇంటికి ఏదో ఒక పథకాన్ని అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ ఘనత. కాబట్టి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో కాదు, ప్రతి ఇంట్లో ఉంటుంది ఆయన ఫోటో. ఉన్నాం అన్ని కూడా వైఎస్ఆర్ హయాంలో తొగినటువంటివే. ప్రతి పేదవాడి ఇంటికి ఏదో ఒక పథకాన్ని అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ ఘనత. కాబట్టి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో కాదు, ప్రతి ఇంట్లో ఉంటుంది ఆయన ఫోటో. అంటే అది కృతజ్ఞత. మీకు కృతజ్ఞత లేదు కాబట్టి మీరు వాడుకొని ఇడిచిపెడతారు కాబట్టి మీ ఇంట్లో ఎవరు ఫోటోలు ఉండవు. మంచి చేస్తే మంచిది మిగులుతుంది, చెడు చేస్తే చెడు మిగులుతుంది. అవినీతి, లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది, దాని గురించి మాట్లాడాలి. చిత్తశుద్ధి ఉంటే మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మేము అవినీతి చేయలేదు, ఈ మేము ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నటువంటి సంపద ఉందో అది మా కష్టార్జితము, వాటి ద్వారా సంపాదించినటువంటిది అనేటువంటిది మీరు బయటకు వచ్చి మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతనో ఉంది. ఈ విషయాలపై కూడా సరైన సమయంలో పాట వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో బలంగా అవినీతి గురించి మళ్ళీ 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 వినిపిస్తాం. పోయిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వంతో సరి అయినటువంటి సమయంలో పాట ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు వెళ్తే మేము గెలుస్తాం అనేటువంటిది కళ, అది కళగానే మిగిలిపోతుంది మీకు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.